హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము ట్వంటీ ట్వంటీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఈరోజు భారత రాజకీయ వ్యవస్థ అనేటువంటి అంశం పైన తొమ్మిదవ భాగాన్ని మీకు అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో చాలా ముఖ్యమైనవి సో తెలంగాణ రాష్ట్రంలో అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి టాపిక్స్ అన్ని కూడా ఓకేనా లెట్స్ స్టార్ట్ ద క్లాస్ అంతేకాకుండా ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్ డాట్ కామ్ మరియు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్ డాట్ ఇన్లో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా చూద్దాం సో వివిధ రాష్ట్రాలలో గల జిల్లా పరిషత్ల వివరాలు చూద్దాం అస్సోంలో మహాకుమ పరిషత్ అని పిలుస్తారు తమిళనాడులో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటారు కర్ణాటక రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే పేరుతో పిలుస్తారు గుజరాత్ రాష్ట్రంలో డిస్ట్రిక్ పంచాయతీ అని పిలుస్తారు మహారాష్ట్ర జిల్లా పరిషత్ పంజాబ్లో జిల్లా పరిషత్ రాజస్థాన్లో జిల్లా పరిషత్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది నెక్స్ట్ సమాచార హక్కు చట్టం ఇందులోంచి వన్ మార్క్ కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్ చూద్దాము సమాచార హక్కు చట్టము ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి రావడం జరిగింది నెక్స్ట్ వన్ సమాచార హక్కును రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో అంతర్గతంగా పొందుపరచడం జరిగింది ఆన్సర్ పంతొమ్మిదవ ప్రకరణలో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరచడము మనము గమనించవచ్చు నెక్స్ట్ వన్ సమాచార హక్కు చట్టం కోసము పోరాడిన ప్రముఖ సాంగీక సాంఘిక ఉద్యమ నాయకురాలు ఎవరు ఆన్సర్ అరుణ రాయ్ నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్లో ప్రధాన సమాచార కమిషనర్తో పాటు ఎంతమంది సమాచార కమిషన్లు కమిషనర్లు ఉంటారు మొత్తం పది మంది ఉంటారు నెక్స్ట్ సమాచార కమిషన్ సభ్యుడి యొక్క పదవీ కాలం ఎంత ఐదు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు ఏది ముందుగా వస్తే సో ఆ టైంలో పదవి విరమణ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ మానవ జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది మానవ హక్కుల కమిషన్ను పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ ఏ విధంగా పార్లమెంట్ ఒక చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను రాష్ట్రపతి నియమిస్తాడు నెక్స్ట్ వన్ జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్మన్ పదవీ విరమణ వయస్సు డెబ్బై సంవత్సరాలు ఓకేనా నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను తొలగించాలంటే రాష్ట్రపతి మొదటగా సుప్రీంకోర్టు విచారణకు ఆదేశిస్తాడు సుప్రీంకోర్టు దోష నిర్ధారణ చేసిన పక్షంలో రాష్ట్రపతి కమిషన్ను చైర్మన్ తొలగించడము జరుగుతుంది ఓకేనా రాష్ట్రపతి కమిషన్ చైర్మన్ను తొలగిస్తాడు నెక్స్ట్ మానవ హక్కుల సంబంధమైన విషయంలో పరిశోధనలను కూడా మానవ హక్కుల కమిషన్ ప్రోత్సహిస్తుంది మానవ హక్కుల పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థల పాత్రను పెంపొందించేందుకు మానవ హక్కుల కమిషన్ కృషి అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసుల విచారణకుగాను సొంత సిబ్బంది ఉంటారు నెక్స్ట్ వన్ సంఘటిత నిధి అంటే ఏంటి మరి చూద్దాం రాజ్యాంగంలోని రెండు వందల అరవై ఆరవ అధికరణ భారతదేశ సంఘటిత నిధికి వీలు అనేది కల్పిస్తుంది భారతదేశానికి వచ్చేటువంటి ఆదాయాలు తాజా రుణాలు కానీ ప్రభుత్వం తరఫున కానీ స్వీకరించే డబ్బులు మొత్తం కూడా సంఘటిత నిధిలో జమ అవుతాయి పార్లమెంట్ ఆమోదం లేకుండా సంఘటిత నిధుల నుంచి డబ్బులు వినియోగించరాదు అయితే కొన్ని సంవత్సరాలు కొన్ని సారీ కొన్ని రకాల వ్యాయాలను రాజ్యాంగం నేరుగా సంఘటిత నిధి నుంచి వసూలు చేస్తూ ఉంటుంది దేనికోసం రవి అవి చూద్దాం రాష్ట్రపతి వేతనము అతని కార్యాలయ నిర్వహణ వ్యయము రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్కు వేతనాలు చెల్లించడానికి భారత ప్రభుత్వం చెల్లించవలసిన రుణాల విషయంలో సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు కావచ్చు ఇంకా కంప్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వేతనాలు న్యాయస్థానముల ద్వారా చెల్లించవలసిన ధనం ఇవన్నీ కూడా ఎకంచి స్వీకరిస్తారు అంటే సంఘటిత నిధి నుంచి స్వీకరించడం జరుగుతుంది నెక్స్ట్ అగంతుక నిధి రాజ్యాంగంలోని రెండు వందల అరవై ఏడవ అధికరణం ప్రకారము పార్లమెంట్ ఒక శాసనం ద్వారా అగంతుక నిధిని ఏర్పాటు చేస్తుంది సో భారత అగంతుక నిధి చట్టము పంతొమ్మిది వందల యాభై క్రింద అగంతుక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే అనుకోని లేదా ఊహించని వ్యయాన్ని తట్టుకునే నిమిత్తము ఎప్పటికప్పుడు అడ్వాన్సులు జారీ చేయడానికి ఈ నిధిని రాష్ట్రపతి ఆధీనంలో ఉంచడం జరిగింది ఈ వ్యయానికి పార్లమెంట్ ఆమోదం తర్వాత పొందవలసి ఉంటుంది ఓకేనా పార్లమెంట్ ఆమోదం అనేది కంపల్సరీ నెక్స్ట్ వన్ అత్యవసర అధికారాలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది అత్యవసర అధికారాల గురించి రాజ్యాంగంలోని సో పదిహేడవ భాగంలో ఎన్ని ఎక్స్ అంటే పది వి అంటే ఐదు వన్ 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 మొత్తము పద్దెనిమిది సారీ పద్దెనిమిదవ భాగంలో వివరించబడ్డాయి సో అత్యవసర అధికారాలను రాజ్యాంగంలో ప్రకటన మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై ప్రకటన వరకు వివరించడము జరిగింది సో దేశంలో ఎదురయ్యే సాధారణ పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారాలు ఇవ్వడం జరిగింది మన రాజ్యాంగంలో సో మొట్టమొదటిసారిగా ఈ అధికారణము పంతొమ్మిది వందల సారీ మూడు వందల యాభై రెండు ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితిని పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ఇరవై ఆరున విధించడం జరిగింది ఎప్పుడు అది చైనాతో యుద్ధం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండులో మనకు చైనాకి యుద్ధం అనేది జరుగుతుంది ఆ సమయంలో మొట్టమొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు నెక్స్ట్ వన్ సాధారణ పరిస్థితులలో సమైక్య రాజ్యంగా ఉన్న భారతదేశము అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఏక కేంద్ర రాజ్యంగా మారడం జరుగుతుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ రాజ్యాంగము మూడు రకాల అత్యవసర పరిస్థితులను గురించి వివరించడం జరిగింది ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ఫస్ట్ అనేది సో ఈ అధికారణం ప్రకారము దేశంలో సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు అంటే ఇంటర్నల్గా లేదా విశ విదేశాలతో యుద్ధం సందర్భంలో అంటే బయట దేశాలతో లేక విదేశీ దురాక్రమణ జరిగినప్పుడు దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించడము జరుగుతుంది నెక్స్ట్ మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ లేదా నిబంధన రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది దీనినే రాష్ట్ర అత్యవసర పరిస్థితి అంటారు ఓకేనా నెక్స్ట్ మూడు వందల అరవై ఆర్టికల్ దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు దేశంలో ఈ అధికరణ ప్రకారము ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడము జరుగుతుంది సో పంతొమ్మిది వందల అరవై రెండులో మొట్టమొదటిసారిగా అత్యవసర అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ చైనా భారత్పై దురాక్రమణ కారణంగా ఈ అత్యవసర పరిస్థితిని విధించారు నెక్స్ట్ మొట్టమొదటిసారిగా విధించిన జాతీయ అత్యవసర పరిస్థితిని పంతొమ్మిది వందల జనవరి పదిన ఎత్తివేయడము జరిగింది నెక్స్ట్ రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితిని పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ మూడున పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా విధించడం జరిగింది నెక్స్ట్ రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రాష్ట్రపతి వివి గిరి బరాహ వెంకటగిరి సో రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కొనసాగింది రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉండగానే మూడవ జాతీయ అత్యవసర పరిస్థితిని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్లో విధించారు సో రెండు మూడు జాతీయ అత్యవసర పరిస్థితులు రెండింటిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎత్తివేయడము జరిగింది నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి అంతర్గత కల్లోలం అనేటువంటి వాక్యం స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే వాక్యాన్ని చేర్చడమని జరగ జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఏ ఏ పదంలో అంతర్గత కలో కల్లోలం అనేటువంటి వాక్యం స్థానంలో సాయుధ తిరుగుబాటుని చేర్చారు నెక్స్ట్ వన్ పార్లమెంట్ సభ్యుల అనర్హత అంటే ఏంటి చూద్దాం పార్లమెంట్ సభ్యుల అనర్హతకు రాజ్యాంగంలో నూట రెండవ అధికరణ క్రింద నిబంధనల ప్రకారము అనర్హతలను నిర్ణయిస్తారు సో ఈ సందర్భాలలో అనర్హతలను కూడా ప్రకటిస్తారు చూద్దాం పార్లమెంట్ చేత సూచించబడిన పదవి తప్ప మరే ఇతర పదవిని అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల క్రింద లాభదాయకమైన పదవిని చేపట్టినట్లయితే పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తారు సో ఏదైనా కోర్టు మతి స్థిమితము లేనివాడిగా ఆ వ్యక్తిని గుర్తించినట్లయితే అక్రమ అక్రమ మరియు మోసపూరిత విధానాల ద్వారా భారతదేశ పౌరసత్వాన్ని సదరు వ్యక్తి పొందినట్లయితే నెక్స్ట్ ఏదైనా పార్లమెంట్ చట్టం చేత అనర్హుడిగా ప్రకటించబడినట్లయితే ఈ విధానంలో రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించే ముందు ఎన్నికల సంఘం అభిప్రాయము తీసుకుంటాడు అవే కాకుండా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ క్రింద కూడా పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించవచ్చు నెక్స్ట్ వన్ లాభాదాయక పదవి అంటే ఏమిటో రాజ్యాంగము నిర్వచించలేదు సో అంటే ఏదైనా పదవికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే నియామకం జరిగినప్పుడు సదరు పదవి నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు సదరు పదవి వల్ల సభ్యుడికి చట్టపరమైన విధులకు ఆటంకం కలుగుతున్నప్పుడు ఓకేనా నెక్స్ట్ ఒక పదవిని నిర్వహించడం వల్ల సదరు సభ్యుడు లబ్ధి పొందుతున్నప్పుడు పార్లమెంట్ నిర్దేశించిన ఆదాయాన్నిచ్చే పదవుల జాబితాలో లేని పదవులను లాభాదాయక పదవుల జాబితా క్రింద చేర్చవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది నెక్స్ట్ తొలిసారిగా కొన్ని లాభాదాయక పదవులను చేపట్టే పార్లమెంట్ సభ్యులను అనర్హత వేటు నుంచి మినహాయిస్తూ పార్లమెంట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చట్టాన్ని చేసింది సో ఈ చట్టం క్రింద పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు పొందిన పార్టీల నేతలు ఎస్సీఎస్టీ మహిళా కమిషన్ అధ్యక్షులు సభ్యులను అనర్హతల నుండి మినహాయించడము జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ సో ఈ చట్టం క్రింద ఇప్పటిదాకా సుమారు యాభై పదవులకు మినహాయింపు ఇచ్చారు సో జోడు పదవుల వివాదము నలభై నాలుగు మంది ఎంపీల పదవులకు ముప్పు తెచ్చే ప్రమాదం ఏర్పడడంతో యూపీఏ ప్రభుత్వము జాతీయ సలహా మండలి చైర్పర్సన్ పదవితో సహా దాదాపు యాభై ఆరు పదవులకు మినహాయింపు కల్పించేలా లాభదాయక పదవులు అంటే అనర్హత నిరోధము సవరణ బిల్లును రెండు వేల ఆరుకు పార్లమెంటే మే పదిహేడున ఆమోదముద్ర వేయించింది సో పార్లమెంట్ ఆమోదించి పంపిన లాభదాయక పదవుల సవరణ బిల్లు రెండు వేల ఆరును రాష్ట్రపతి అబ్దుల్ కలాం తీర్పి పంపారు రాజ్యాంగంలోని నూట పదకొండవ అధిక అధికరణం క్రింద తనకు సంకల్పించిన అధికారం ద్వారా రాష్ట్రపతి ఈ బిల్లును త్రిప్పి పంపడము జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ సో బిల్లును పాత తేదీ నుంచి వర్తింపచేయడంలోనూ సమంజసాన్ని దేశంలో అన్ని ప్రాంతాలకు వర్తించేలా బిల్లు సమగ్రంగా లేకపోవడము కొన్ని పదవులను అనర్హతల వేటు నుంచి మినహాయింపునివ్వడంలోని హేతుబద్ధతను ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ఈ బిల్లును పునః సమీక్షించాల్సిందిగా పార్లమెంటును కోరడము జరిగింది నెక్స్ట్ రాష్ట్రపతి తిప్పి పంపిన బిల్లు పార్లమెంట్ తిరిగి యథాతథంగా తిప్పి పంపడంతో చివరకు రాష్ట్రపతి ఆ బిల్లుపై సంతకము చేయవలసి వచ్చింది సో అర్థమైందనుకుంటా ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి అంటే మంత్రిమండలి పంపినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రపతి తిప్పి పంపవచ్చు కానీ రెండవసారి ఏదైతే బిల్లు ఉంటుందో దాన్ని రాష్ట్రపతి పంపినప్పుడు సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆమోదించవలసిన పరిస్థితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అది ఏ విధంగా ఉన్నా కూడా ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం రాజ్యాంగంలోని నూట పదకొండవ నిబంధన ప్రకారం పార్లమెంట్ ఆమోదం పొంది తన వద్దకు వచ్చిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా ఏ నిర్ణయం తెలపకుండా అంటిపెట్టవచ్చు దీనివల్ల ఈ బిల్లు మురిగిపోతుంది దీనినే పాకెట్ వీటో అంటాము లేదా పాక్షికంగా కానీ పూర్తిగా కానీ పునః పరిశీలించాలని కోరుతూ పార్లమెంట్ తిప్పి పంపవచ్చు అయితే తిప్పి పంపిన బిల్లును పార్లమెంట్ సవరణలతో కానీ లేదా యథాతథంగా కానీ మరోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి ఆ బిల్లును విధిగా ఆమోదించవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ సలహారూపక అధికార పరిధి చూద్దాం సుప్రీంకోర్టుకు సలహారూపక అధికార పరిధిని కలగజేస్తున్న రాజ్యాంగ నిబంధన రెండు వందల నలభై మూడవ అధికరణం ఏదైనా విషయాలలో రాష్ట్రపతికి రాజ్యాంగపరమైన సందేహాలు తలెత్తినప్పుడు లేదా భవిష్యత్తులో అలాంటి సందేహాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావించిన వాటి నివృత్తికై పార్లమెంటును సంప్రదించవచ్చు అని నూట నలభై మూడవ తెలుపుతుంది సో రాష్ట్రపతి కోరిన శాసనాంశాలను తదితర విషయాలను పరిశీలించిన అనంతరము సుప్రీంకోర్టు తన అభిప్రాయాలను తెలియచేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన పాలిటీ క్లాస్ ఫ్రెండ్స్ ఓకేనా నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనం ఇదే విధంగా నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా జనవరిలో మనకు నోటిఫికేషన్స్ ఉన్నాయి తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సో నోటిఫికేషన్స్ వచ్చే వరకు కూడా క్లాసెస్ అన్నీ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా నోటిఫికేషన్ వచ్చిన సమయంలో మోడల్ పేపర్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూ వ్యాలబుల్ టైమ్ హ్యావ్ అ నైస్ డే బాయ్